ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి ఈ క్షేత్రంలో ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఏడాది జరిగే యాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల భక్తులు తరలివస్తూ ఉంటారు ఇందులో భాగంగా పూరి జగన్నాథ ఆలయంలో ఇవాళ జగన్నాథ రథయాత్ర మొదలైంది రెండేళ్ల తర్వాత గుడి తలుపులు తెరుచుకోవడంతో ఇప్పటికే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు ఈ క్రమంలో జగన్నాథ రథయాత్ర తొమ్మిది రోజుల పాటు జరగనుంది యాత్రలో సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తాడు అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్ల పాటు జగన్నాథ రథయాత్రకు భక్తులను అనుమతించలేదు ఈ ఏడాది కరోనా తగ్గడంతో రెండు సంవత్సరాల తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో భక్తులను అనుమతిస్తున్నట్లుగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఒడిశా రాష్ట్రం భక్తులతో కలకల్లాడుతుంది మరోవైపు ఈసారి జగన్నాథ రథయాత్రకు సుమారు పది లక్షల మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇతర మతాల వారు జగన్నాథ ఆలయంలోకి ప్రవేశం లేని విదేశీయులు కూడా త్రిమూర్తుల దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు ఆలయం చుట్టుప్రక్కల వెయ్యి మంది పోలీసులు నూట ఎనభై ప్లాట్లను సాయుధ బలగాలతో ప్రహార కాస్తున్నారు ఆలయం గ్రౌండ్ రోడ్ ఇతర ప్రదేశాలలో దాదాపు యాభై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన ట్లుగా అధికారులు తెలిపారు